हाय फ्रेंड्स, कॉलेज सॉल्यूशन चैनल को मीकु स्वागतम। इवाल केशव मेमोरियल इंस्टिट्यूट ऑफ टेक्नोलॉजी कॉलेज गुरिंची चेप्तानु। सो मीकु ई वीडियो लो प्लेसमेंट्स, फी स्ट्रक्चर अंड एडमिशन्स मैनेजमेंट कोटा फी स्ट्रक्चर अंता अंड मीकु एमएम स्कॉलरशिप्स वस्तुन्नायि। सो इवन्नी वीडियो लो एक्सप्लेन चेयबोतुन्नानु। सो लेट्स गेट इन टू द वीडियो। सो इप्पुडु मीरु चूडोच्चु बीटेक् प्रोग्राम्स द एलिजिबिलिटी क्रिटेरिया फर् एडमिशन टू बीटेक् प्रोग्राम। सो मीरु केशव मेमोरियल इंस्टिट्यूट आफ् टेक्नोलॉजी लो जॉइन अव्वालनुकुंटे एलिजिबल क्रिटेरिया फर् एडमिशन टू बीटेक् प्रोग्राम चूद्दाम। एडमिशन्स टू द बीटेक् प्रोग्राम आर् मेड अलांग विद द अदर इंजीनियरिंग कॉलेजेस इन द स्टेट थ्रू ए कॉमन एंट्रेंस टेस्ट एमसेट कंडक्टेड बाय गवर्नमेंट आफ् तेलंगाणा स्टेट। सो मीरु टीएस एमसेट एग्जाम रासी कट आफ् द्वारा मीरु केशव मेमोरियल इंस्टिट्यूट आफ् टेक्नोलॉजी कॉलेज लो जॉइन अव्वच्चु। And the admission pattern to BTech is as follows. The minimum qualification for admission to first year of the BTech course is a pass in the intermediate conducted by the Board of Intermediate Education, Government of Telangana State, or any other recognized as equivalent 3-2 with mathematics, physics, and chemistry as optional subjects. So, meeru TSM set lo cut-off marks e kadu. Meeru inter gaani, 12th class gaani. పాస్ అయితే మాత్రమే మీరు ఈ కాలేజ్లో జాయిన్ అవ్వగలరు. సో ఏ కాలేజ్ అయినా మీకు ఓన్లీ పాస్ ఎంసెట్ కట్ ఆఫ్ ఒకటే కాదు, మీరు ఇంటర్ కూడా పాస్ అయ్యి ఇంటర్ కూడా పాస్ అవుతేనే మీకు కాలేజ్ సీట్ వస్తుంది. సో ఇప్పుడు మనం కింద చూడొచ్చు, అడ్మిషన్ 70% ఆఫ్ ద సీట్స్ ఆర్ అలాటెడ్ బేస్డ్ ఆన్ ద మెరిట్ ఇన్ ఎంసెట్. సో 70% సీట్స్ అనేవి ఎంసెట్ ద్వారా ఫిల్ అవుతాయి. 30% సీట్స్ అనేది మేనేజ్మెంట్ ఆర్ ఎన్ఆర్ఐ క్యాండిడేట్స్ వాళ్ళకి 30% సీట్స్, అండ్ 70% టీఎస్ఎంసెట్ కట్ ఆఫ్ ద్వారా మీరు జాయిన్ అవ్వచ్చు. ఇన్ అడిషన్ టు ద అబౌట్, డిప్లొమా హోల్డర్స్ ఆర్ అడ్మిటెడ్ ఇన్ ద సెకండ్ ఇయర్ ఆఫ్ బీటెక్ టు ద ఎక్స్టెంట్ ఆఫ్ 20% ఆఫ్ ఇంటెక్ బేస్డ్ ఆన్ ద మెరిట్ ఇన్ ద ఈసెట్ అండర్ ల్యాటరల్ ఎంట్రీ స్కీమ్. సో మీరు బీటెక్ డైరెక్ట్ సెకండ్ ఇయర్ ఈసెట్ ఎగ్జామ్ రాసి ల్యాటరల్ ఎంట్రీ స్కీమ్ ద్వారా మీరు కేశవ మెమోరియల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో జాయిన్ అవచ్చు. సో మీరు ఈసెట్ ఎగ్జామ్ రాసి మీరు కాలేజ్లో కూడా జాయిన్ అవచ్చు డైరెక్ట్ సెకండ్ ఇయర్కి. సో అది డిప్లొమా వాళ్ళకి. సో మ్యాక్సిమం పాలిటెక్నిక్ స్టూడెంట్స్ వాళ్ళు ఇది తీసుకుంటారు. పాలిటెక్నిక్ నుంచి 3 ఇయర్స్ చదివిన తర్వాత డైరెక్ట్ బీటెక్లో చదవడానికి ఈసెట్ ఎగ్జామ్ రాసి వాళ్ళు ల్యాటరల్ ఎంట్రీ జాయిన్ అవుతారు. సో ఇప్పుడు మనం ఫీ స్ట్రక్చర్ చూద్దాం. ఇది 2019-20 ఫీ స్ట్రక్చర్. సో ఇది కేశవ మెమోరియల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ 2019-20 బ్యాచ్ ఫీ స్ట్రక్చర్ ఇది. సో వాళ్ళకి ప్రతి ఇయర్ చూడొచ్చు మీరు, ఫీ వచ్చి 1,03,000, స్పెషల్ ఫీ 5,500 ఫస్ట్ ఇయర్ అయితే, సెకండ్ ఇయర్ 2,500, థర్డ్ ఇయర్ 2,500, ఫోర్త్ ఇయర్ 2,500, ఎన్బిఏ ఫీ వచ్చి ఫస్ట్ ఇయర్ 3,000, సెకండ్ ఇయర్ 3,000, థర్డ్ ఇయర్ 3,000, ఫోర్త్ ఇయర్ 3,000. సో మీకు ఫీ వచ్చి కేశవ మెమోరియల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో ఫీ వచ్చి మీకు 1,03,000. సో స్పెషల్ ఫీ ఫస్ట్ ఇయర్ అయితే 5,500, మిగతా అన్ని ఇయర్స్ 2,500, అండ్ ఎన్బిఏ ఫీ వచ్చి 3,000. సో ఇది ఫ్రెండ్స్ మీరు అడ్మిషన్ ప్రాసెస్ అయితే కేశవ మెమోరియల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ కాలేజీలో. ఇప్పుడు మీకు ఎంసెట్ కట్ ఆఫ్ చూపిస్తాను. సో మీకు అప్పుడు క్లారిటీ ఉంటుంది. సో ఇప్పుడు మనం టీఎస్ ఎంసెట్ కట్ ఆఫ్ చూద్దాం. సో టీఎస్ ఎంసెట్ కట్ ఆఫ్ ఎంసెట్ లాస్ట్ ర్యాంక్. సో ఇది ఈ టీఎస్ఎంసెట్ అనేవి ఎక్స్పెక్టెడ్ మాత్రమే, ఒరిజినల్ కాదు. సో ఇది ఒఫీషియల్ వెబ్సైట్ కేశవ మెమోరియల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ వెబ్సైట్ నుంచి కలెక్ట్ చేయబడింది. సో ఇప్పుడు మీరు చూడొచ్చు టీఎస్ఎంసెట్ కట్ ఆఫ్ వచ్చి. సో సిఎస్ఈ బ్రాంచ్ అయితే మాత్రం మీకు ఫస్ట్ ఉన్నది ఫస్ట్ ఫేజ్ అలాట్మెంట్స్, సెకండ్ ఉన్నది సెకండ్ ఫేజ్ అలాట్మెంట్స్. మీకు ర్యాంక్ డిఫరెన్స్ ఫస్ట్ ఫేజ్ టు సెకండ్ ఫేజ్ మనకు అవసరం లేదు. సో ఫస్ట్ ఫేజ్ అండ్ సెకండ్ ఫేజ్, ఫస్ట్ ఫేజ్ అంటే మనం ఫస్ట్ రౌండ్ అని చెప్పాం కదా మనం టీఎస్ఎంసెట్ కౌన్సిలింగ్లో, అండ్ సెకండ్ రౌండ్ వచ్చి ఫైనల్ రౌండ్. ఇప్పుడు మనం ఫైనల్ రౌండ్ చూద్దాం. సో అదే కదా మ్యాక్సిమం జాయిన్ అయితే. సో ఫైనల్ రౌండ్ కట్ ఆఫ్ చూద్దాం. ఓసీ సిఎస్ఈ బ్రాంచ్ మీరు చూడొచ్చు. సిఎస్ఈ బ్రాంచ్ ఓసీ బాయ్స్ కట్ ఆఫ్ వచ్చి 1,324, అదే ఓసీ గర్ల్స్ కట్ ఆఫ్ 2,022. సో ఇది 2020 కట్ ఆఫ్. కేశవ మెమోరియల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ కాలేజ్ 2020 ఎంసెట్ కట్ ఆఫ్ అఫీషియల్ వెబ్సైట్లో పెట్టారు. సో అదే మీకు చూపిస్తున్నాను. సో ఇది ఎగ్జాక్ట్ కట్ ఆఫ్ ఇయర్ అని చెప్పలేము మనం, మారుతూ ఉంటాయి. సో ఇది ఎక్స్పెక్టెడ్ మాత్రమే. సో ఇప్పుడు మనం బీసీఏ చూద్దాం. బీసీఏ రౌండ్ 2 బాయ్స్ కట్ ఆఫ్ వచ్చి 12,680, అండ్ గర్ల్స్ కట్ ఆఫ్ వచ్చి 19,000 బాయ్స్ కట్ ఆఫ్ వచ్చి 4,830, ఓసీ గర్ల్స్ కట్ ఆఫ్ వచ్చి 5,154, బీసీఏ బాయ్స్ కట్ ఆఫ్ వచ్చి 19,524, అదే బీసీఏ గర్ల్స్ కట్ ఆఫ్ చూసుకుంటే 18,980, బీసీబీ బాయ్స్ కట్ ఆఫ్ వచ్చి 8,723,
అదే బీసీబీ గర్ల్స్ అయితే 9,659, బీసీసీ బాయ్స్ కట్ ఆఫ్ వచ్చి 21,184, బీసీసీ గర్ల్స్ కట్ ఆఫ్ చూసుకుంటే 19,287. సో ఇదంతా సిఎస్ఈఏ. బీసీడీ బాయ్స్ కట్ ఆఫ్ చూసుకుంటే 8,295, అదే బీసీడీ గర్ల్స్ కట్ ఆఫ్ చూస్తే 9,996. అండ్ నెక్స్ట్ బీసీఈ బాయ్స్ చూసుకుంటే 36,141 కట్ ఆఫ్, అదే మీరు బీసీఈ గర్ల్స్ చూస్తే 17,872. నెక్స్ట్ ఎస్సీ చూసుకుంటే బీసీబీ బాయ్స్ కట్ ఎస్సీ బాయ్స్ కట్ ఆఫ్ సిఎస్ఈ అయితే మాత్రం 33,728, అదే ఎస్సీ గర్ల్స్ అయితే మాత్రం 35,774. ఎస్టీఈ అయితే మాత్రం బాయ్స్ కట్ ఆఫ్ వచ్చి 20,663, అదే ఎస్టీ గర్ల్స్ కట్ ఆఫ్ అయితే 34,509. సో ఇప్పుడు మనం ఐటీ బ్రాంచ్ చూద్దాం. సో నెక్స్ట్ ఐటీ బ్రాంచ్ ఓసీ బాయ్స్ కట్ ఆఫ్ చూసుకుంటే మీకు 7,019 ర్యాంక్, అదే ఓసీ గర్ల్స్ అయితే మాత్రం 7,179. ఇది ఐటీ బ్రాంచ్. నెక్స్ట్ వచ్చి బీసీఏ బాయ్స్ కట్ ఆఫ్ అయితే 27,299, బీసీఏ గర్ల్స్ కట్ ఆఫ్ అయితే 35,228, బీసీబీ బాయ్స్ కట్ ఆఫ్ వచ్చి 9,953, బీసీబీ గర్ల్స్ కట్ ఆఫ్ వచ్చి 13,477, బీసీసీ బాయ్స్ కట్ ఆఫ్ 59,587. సో గర్ల్స్ కట్ ఆఫ్ క్లారిటీ లేదు. నెక్స్ట్ బీసీడీ బాయ్స్ కట్ ఆఫ్ చూసుకుంటే 10,827, బీసీడీ గర్ల్స్ కట్ ఆఫ్ అయితే మాత్రం 12,648, బీసీఈ బాయ్స్ కట్ ఆఫ్ అయితే మాత్రం 21,159, బీసీఈ గర్ల్స్ కట్ ఆఫ్ అయితే 28,396, ఎస్సీ బాయ్స్ కట్ ఆఫ్ 50,219, ఎస్సీ గర్ల్స్ కట్ ఆఫ్ 53,426, ఎస్టీ బాయ్స్ కట్ ఆఫ్ 32,798, ఎస్టీ గర్ల్స్ కట్ ఆఫ్ అయితే మాత్రం 60,954. సో ఇది ఐటీ బ్రాంచ్. ఇప్పుడు మనం సిఎస్ఎం బ్రాంచ్ చూద్దాం. సో సిఎస్ఎం బ్రాంచ్ అంటే మీకు కంప్యూటర్ సైన్స్ స్పెషలైజేషన్ ఇన్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మెషిన్ లెర్నింగ్. సో ఇది ఈ కట్ ఆఫ్ తర్వాత మీకు అన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను, సిఎస్ఎం అంటే ఏంటి, సిఎస్ఈ, సో అవన్నీ చూపిస్తాను, ఎన్ని సీట్స్ ఇంటేక్ ఇవన్నీ చెప్తాను. సో ఇప్పుడు మనం కట్ ఆఫ్ చూద్దాం. నెక్స్ట్ ఓసీ సిఎస్ఎం బాయ్స్ కట్ ఆఫ్ వచ్చి 5,549, ఓసీ గర్ల్స్ అయితే 6,851, బీసీఏ బాయ్స్ 19,399, బీసీఏ గర్ల్స్ అయితే 29,470, బీసీబీ బాయ్స్ 8,365, బీసీబీ గర్ల్స్ 10,297, బీసీసీ 1,587, బీసీడీ బాయ్స్ 8,587, బీసీడీ గర్ల్స్ 10,202, బీసీఈ బాయ్స్ 21,684, బీసీఈ గర్ల్స్ 17,562, ఎస్సీ బాయ్స్ 56,484, ఎస్సీ గర్ల్స్ 48,184, ఎస్టీ బాయ్స్ 27,824, ఎస్టీ గర్ల్స్ 64,056. సో నెక్స్ట్ సిఎస్డి. సో ఇది కూడా చెప్తాను మీకు సిఎస్డి. సో మీరు సిఎస్డి, సో ఇవే ఉన్నాయి సిఎస్డి, సిఎస్ఎం, ఐటీ, సిఎస్ఈ, ఈ కేశవ్ మెమోరియల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో. సో ఈసీ ఉంది, అది ఎందుకు లేదో సో చెప్తాను, తర్వాత చెప్తాను. సో ఇప్పుడు మనం ఓన్లీ కట్ ఆఫ్ చూద్దాం. సో సిఎస్డి కూడా చూడండి మీరు కట్ ఆఫ్. ఓసీ బాయ్స్ అయితే 5,849, ఓసీ గర్ల్స్ అయితే 5,957. సో ఇది ఫ్రెండ్స్ మీకు కేశవ్ మెమోరియల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలోకి వచ్చి కట్ ఆఫ్ వచ్చి. సో ఓసీ సిఎస్ఈ అయితే 4,830, అదే గర్ల్స్ అయితే 5,154. సో ఇది ఫ్రెండ్స్ ఇది ఎగ్జాక్ట్ కట్ ఆఫ్ కాదు, ఇది 2020 ఎగ్జాక్ట్ కట్ ఆఫ్. 2021కి ఇదే ఉంటుందా అంటే మనం చెప్పలేము. సో మీకు అవగాహన ఉంటుందని చెప్పి ఇది చూపిస్తున్నాను. సో ఇది అఫీషియల్ వెబ్సైట్ నుంచి కలెక్ట్ చేయబడింది. ఇప్పుడు మీరు చూడొచ్చు కేశవ్ మెమోరియల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ కాలేజీలో కేఎంఐటి ఆఫర్స్ ద ఫాలోయింగ్ బీటెక్ ప్రోగ్రామ్స్. సో ఈ బీటెక్ ప్రోగ్రామ్స్ అని ఆఫర్ చేస్తున్నారు. బీటెక్ కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ టోటల్ ఇంటెక్ 420 స్టూడెంట్స్ ఇంటెక్ తీసుకుంటారు. అందులో మేనేజ్మెంట్ కోటా వచ్చి 126 సీట్స్, కన్వీనర్ కోటా 294. సో కన్వీనర్ కోటా అంటే కేటగిరీ ఏ టీఎస్ఎంసెట్ కట్ ఆఫ్ జాయిన్ అవుతారు కదా, సో దాన్ని బట్టి అయితే మీకు కన్వీనర్ కోటా అంటారు. అండ్ మేనేజ్మెంట్ కోటా వచ్చి 126 సీట్స్, టోటల్ 420 సీట్స్ కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్. సో మీకు ఇందాక చూపించా కదా సిఎస్ఎం అంటే, సో సిఎస్ఎం అంటే కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ స్పెషలైజేషన్ ఇన్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మెషిన్ లెర్నింగ్. సో ఇది టోటల్ సీట్స్ వచ్చి 120 సీట్స్, కన్వీనర్ కోటాలో 84 సీట్స్, అండ్ మేనేజ్మెంట్ కోటాలో 36 సీట్స్, టోటల్ 120 సీట్స్. సో కన్వీనర్ కోటా 70%, మేనేజ్మెంట్ కోటా 30%. నెక్స్ట్ సిఎస్డి కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ స్పెషలైజేషన్ ఇన్ డేటా సైన్స్. సో అది కూడా మీకు చూపించాను కట్ ఆఫ్. సో అదైతే సేమ్, టోటల్ 60 సీట్స్,
కన్వీనర్ కోటాలో 42 సీట్స్ అండ్ టోటల్ ఇంటేక్ టోటల్ మాత్రం 60, మేనేజ్మెంట్ కోటా 18 సీట్స్. ఇప్పుడు మనం ఐటీ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ చూద్దాం. మీరు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ కట్ ఆఫ్ చూసారు కదా, సో టోటల్ ఇంటేక్ వచ్చి 120 సీట్స్, మేనేజ్మెంట్ సీట్స్ ఆర్ ఎన్ఆర్ఐ సీట్స్ వచ్చి 36 అండ్ 30%, కన్వీనర్ కోటా 84 సీట్స్, టోటల్ 120 సీట్స్. సో కన్వీనర్ కోటా 70%, మేనేజ్మెంట్ కోటా 30. నెక్స్ట్ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్, ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్స్ట్రుమెంటేషన్ ఇంజనీరింగ్, సో ఇవి చూసారు కదా, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ ఇవి కట్ ఆఫ్లు ఇవ్వలేదు ఎందుకని. సో మీరు ఇక్కడ సైడ్ చూసుకుంటే ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ ఈసీఈ, లెఫ్ట్ సైడ్ చూసుకుంటే బీటెక్ నుండి స్లాష్ వచ్చింది. అండ్ మీరు డేటా సైన్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మెషిన్ లెర్నింగ్ దగ్గర స్టార్ వచ్చింది. సో మీకు ఎందుకు లేవో ఇప్పుడు కింద మీరు చూడొచ్చు, స్టార్ ఉన్నాయి అంటే మీకు కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ ఇన్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మెషిన్ లెర్నింగ్ స్టార్ అండ్ కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ స్పెషలైజేషన్ ఇన్ డేటా సైన్స్ స్టార్ ఉన్నాయి కదా. సో అవన్నీ 2021లో కొత్తగా పెట్టారు. సో ముందైతే 2021 ముందు దాకా అవి లేవు. సో 2021 నుంచి అవి కొత్తగా పెట్టారు సీట్స్ అనేవి. సో స్పెషలైజేషన్ అని కొత్తగా పెట్టారు. సో ఆ రెండు పెట్టారు కాబట్టి ఈసీఈ అండ్ ఈఐఈ తీసేశారు కాలేజ్లో. సో మీరు చూడొచ్చు డిస్కంటిన్యూడ్ ఫ్రెష్ అడ్మిషన్స్ ఫ్రమ్ 2021. సో లాస్ట్ ఇయర్ బ్యాచ్ నుంచి ఈసీఈ అండ్ ఈఐఈ కేశవ మెమోరియల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో తీసేశారు. సో అది ఫ్రెండ్స్ ఎందుకు ఈసీఈ అండ్ ఈఐఈ కట్ ఆఫ్ పెట్టలేదంటే, సో కొత్తగా 2 పెట్టారు, స్పెషలైజేషన్ ఇన్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మెషిన్ లెర్నింగ్, స్పెషలైజేషన్ ఇన్ డేటా సైన్స్, ఆ రెండు పెట్టారు కాబట్టి ఈసీఈ ఈఐఈ రెండు తీసేశారు. సో మీరు అదే చూడొచ్చు కింద స్లాష్ ఉంది కదా, స్లాష్ అంటే డిస్కంటిన్యూడ్ ఫ్రెష్ అడ్మిషన్స్ ఫ్రమ్ 2020-2021. సో 2019-20 బ్యాచ్ వాళ్ళకి ఈసీఈ ఉంది. సో వాళ్ళు ఇప్పటిదాకా చదువుతారు. సో కానీ 2021 కొత్తగా జాయిన్ అయిన వాళ్ళకి మాత్రం ఈసీఈ అండ్ ఈఐఈ లేదు. సో అక్కడ నుంచి స్టార్ట్ అయిన వాళ్ళకి ఈసీఈ అండ్ ఈఐఈ సబ్జెక్ట్స్ అది కోర్సు లేవు. సో ఇది ఒక్కటే. సో చూడొచ్చు మీరు కేశవ మెమోరియల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ కాలేజీలో ఈసీఈ అండ్ ఈఐఈ లేవు, దాని బదులుగా ఏఐసిటిఈ కొత్తగా సబ్జెక్ట్స్ కొత్తగా కోర్సెస్ ఏంటంటే కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ స్పెషలైజేషన్ ఇన్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మెషిన్ లెర్నింగ్, కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ స్పెషలైజేషన్ ఇన్ డేటా సైన్స్. సో ఇది ఏ ఇయర్ నుంచి అంటే తీసారంటే ఓన్లీ 2021 అంటే లాస్ట్ ఇయర్ నుంచి తీశారు. సో లాస్ట్ ఇయర్ నుంచి ఈ రెండు కోర్సెస్ తీసి పైన రెండు కోర్సెస్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మెషిన్ లెర్నింగ్, డేటా సైన్స్ అనేవి యాడ్ చేశారు. సో ఇది ఫ్రెండ్స్ కోర్సెస్ ఆఫర్డ్ వచ్చి కేశవ మెమోరియల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో. సో ఇప్పుడు మనం కేశవ మెమోరియల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ స్కాలర్షిప్స్ చూద్దాం. సో ఇప్పుడు మీరు చూసుకుంటే హౌ టు అప్లై, సో మీకు తెలుసు కదా టీఎస్ ఫీ రీఎంబర్స్మెంట్ వస్తుంది. సో ఆ వీడియో నేను కార్డ్స్లో వదులుతున్నాను, సో ఆ వీడియో చెక్ చేసుకోవచ్చు. సో మీకు స్కాలర్షిప్ అంటే ఒకటి టీఎస్ ఫీ రీఎంబర్స్మెంట్. సో మీరు మీరు అర్హతలు అయితే మీకు టీఎస్ ఫీ రీఎంబర్స్మెంట్, ఎస్సీ ఎస్టీ అయితే ఫుల్, మిగతా వాళ్ళకి కట్ ఆఫ్ పెట్టారు. సో అది మీకు వీడియో పెట్టాను, సో దాన్ని బట్టి మీకు టీఎస్ ఫీ రీఎంబర్స్మెంట్ వస్తుంది. అది ఇప్పుడు మీరు చూడొచ్చు, అది కాకుండా కాలేజ్ వాళ్ళు సపరేట్గా మళ్ళీ స్కాలర్షిప్ ఇస్తున్నారు. మీరు చూడొచ్చు ద స్టూడెంట్స్ హూ ఎన్రోల్ ఎట్ కేఎంఐటీ అండ్ ఆర్ డిజైరస్ ఆఫ్ అవైలింగ్ ద ఇన్కమింగ్ ఫ్రెష్మెన్ స్కాలర్షిప్స్, అంటే కాలేజ్ వాళ్ళు స్కాలర్షిప్స్ ప్రొవైడ్ చేస్తున్నారు. ఎవరైతే టీఎస్ ఫీ రీఎంబర్స్మెంట్ రాలేదో వాళ్ళకి కాలేజ్ వాళ్ళు స్కాలర్షిప్స్ ప్రొవైడ్ చేస్తున్నారు. సో ఏంటంటే స్కాలర్షిప్స్ వచ్చి అంటే ఎవరు ఎలిజిబుల్ కారో వాళ్ళకి, టీఎస్ ఫీ రీఎంబర్స్మెంట్ ఎవరు ఎలిజిబుల్ కాలేదో వాళ్ళకి కాలేజ్ వాళ్ళే స్కాలర్షిప్స్ ప్రొవైడ్ చేస్తున్నారు కేశవ మెమోరియల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ వాళ్ళు. సో ఇప్పుడు మనం చూసుకుంటే ఎవరు ఎలిజిబుల్ అంటే ర్యాంక్ హోల్డర్స్ బిలో 5000 ర్యాంక్ ఇన్ ఎంసెట్ ఆర్ ఎలిజిబుల్ ఫర్ 100% ఫీ వేవియర్. మీకు ఎంసెట్లో కానీ 5000లో ర్యాంక్ వస్తే మీకు 100% ఫీ వేవియర్, అది ఫస్ట్ ఇయర్. సో ఫస్ట్ ఇయర్ మీకు ర్యాంక్ హోల్డర్స్ బిలో 5000 ర్యాంక్ ఇన్ ఎంసెట్ ఆర్ ఎలిజిబుల్ ఫర్ 100% ఫీ వేవియర్. సో మీరు 1 రూపీ కూడా కట్టక్కర్లేదు. సో మీకు ఎన్బీఏ అండ్ స్పెషల్ ఫీ ఉన్నాయి కదా, ఆ రెండు తప్ప ట్యూషన్ ఫీ 1,05,000 ఉంది కదా. సో మీరు ఆ ఫీ కట్టక్కర్లేదు. సో మీకు ఒకవేళ 5000లో ర్యాంక్ వచ్చి మీరు 5000లోపు ఎంసెట్లో ర్యాంక్ వచ్చి మీరు కేశవ మెమోరియల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ కాలేజీలో జాయిన్ అవుతే మాత్రం మీకు 100% ఫీ వేవియర్. మీకు 5000లోపు ర్యాంక్ వస్తే, అదే మీకు 5000-10000 ర్యాంక్ వస్తే మాత్రం 50% ఫీ వేవియర్. అంటే మీకు 5000లోపు వస్తే మీరు 1 రూపీ కూడా కట్టక్కర్లేదు ఆ స్పెషల్ ఫీ అండ్ ఎన్బీఏ తప్ప. అదే మీకు 5000-10000 ర్యాంక్ వస్తే మాత్రం 50% ఫీ వేవియర్, అంటే మీకు 1,05,000 ఫీ కదా. సో మీరు 52,500 కడితే చాలు. సో 53,000 కడితే మిగతా 53,000 కట్టక్కర్లేదు. సో స్పెషల్ ఫీ ఎన్బీఏ అందరికీ కామన్. సో మీరు ఈ స్కాలర్షిప్
కేశవ్ మెమోరియల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో స్కాలర్షిప్స్ అయితే ఇవి 5,000 లోపు వస్తే 100% ఫీ వేవియర్, 5,000 to 10,000 ర్యాంక్స్ ఇన్ ఎంసెట్ అయితే మాత్రం 50% ఫీ వేవియర్. సో ఇది ఫ్రెండ్స్ మీకు కేఎంఐటి కాలేజ్లో స్కాలర్షిప్స్ అయితే. ఇప్పుడు మనం కేఎంఐటి కాలేజ్ ప్లేస్మెంట్స్ చూద్దాం. సో ఇప్పుడు మనం ప్లేస్మెంట్స్ చూద్దాం. కేశవ్ మెమోరియల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ కాలేజ్ ప్లేస్మెంట్స్ చూడొచ్చు మీరు. ప్లేస్మెంట్ సెల్, ప్లేస్మెంట్ ఆబ్జెక్టివ్, హెడ్ ఆఫ్ ప్లేస్మెంట్స్, ప్లేస్మెంట్స్ ట్రాక్ రికార్డ్ అండ్ మీరు దాని కింద చూడొచ్చు. క్యాంపస్ ప్లేస్మెంట్స్, స్టూడెంట్స్ ప్లేస్మెంట్స్. క్యాంపస్ ప్లేస్మెంట్స్ అంటే క్యాంపస్లో వచ్చిన ప్లేస్మెంట్స్ అని, స్టూడెంట్స్ ప్లేస్మెంట్స్ అంటే క్యాంపస్ ఆఫ్ క్యాంపస్ ప్లేస్మెంట్స్ అంటారు. అంటే వాళ్ళకి క్యాంపస్లో కాకుండా వాళ్ళే విడిగా ప్లేస్మెంట్స్. సో అది స్టూడెంట్స్ ప్లేస్మెంట్స్ అండ్ క్యాంపస్ ప్లేస్మెంట్స్ డిఫరెన్స్. సో ఇప్పుడు మనం 2021 బ్యాచ్ వాళ్ళ ప్లేస్మెంట్స్ చూద్దాం. అంటే 2021 బ్యాచ్ పాస్ అయిన వాళ్ళ ప్లేస్మెంట్స్ చూద్దాం. మీకు చూడొచ్చు ఇప్పుడు అమెజాన్ నెంబర్ ఆఫ్ సెలెక్ట్స్ 1,07,000 యూరోస్, 93 ఎల్పిఐ బెర్లిన్. సో బెర్లిన్ కంట్రీలో వచ్చింది 1,07,000 యూరోస్, 93 ఎల్పిఐ. సో ఇది క్యాంపస్ ప్లేస్మెంట్స్ అంటే అఫీషియల్ వెబ్సైట్లో మాత్రం క్యాంపస్ ప్లేస్మెంట్స్ చేస్తున్నారు. సో 1,07,000 యూరోస్ అంటే అసలు 93 ఎల్పి అంటే 93 lakhs పర్ యానం. అది కూడా ఒక అమ్మాయికి వచ్చింది బెర్లిన్లో. సో ఆ అమ్మాయి చూద్దాం ఇప్పుడు మనం. సో మీరు ఇక్కడ చూడొచ్చు కేశవ్ మెమోరియల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీస్ ప్రౌడ్ టు అనౌన్స్ ద డి హరిప్రియా రెడ్డి, ఏ ఫోర్త్ ఇయర్ సిఎస్సీ స్టూడెంట్, వాజ్ ఆఫర్డ్ ఏ జాబ్ విత్ అమెజాన్ బెర్లిన్ ఫర్ ఏ ప్యాకేజ్ ఆఫ్ 99,000 యూరోస్ పర్ యానం. వి విషర్ ద బెస్ట్ ఆఫ్ లక్ అని ఉంది కదా. సో అదే ఇది. సో మరి అది క్యాంపస్ ప్లేస్మెంట్స్ ఇచ్చారు అఫీషియల్ వెబ్సైట్లో. సో అది అమెజాన్ బెర్లిన్ డైరెక్ట్ జాయినింగ్, హయ్యెస్ట్ ఇంకా వచ్చి 93 ఎల్పిఏ. అండ్ నెక్స్ట్ గూగుల్ ఒకరిని సెలెక్ట్ చేశారు, అది 31 ఎల్పిఏ. నెక్స్ట్ అమెజాన్ బెర్లిన్ కాకుండా అమెజాన్లో టైప్స్ ఉంటాయి ఎస్డిఈ ఎస్ఈ అని. సో అమెజాన్ నెంబర్ ఆఫ్ సెలెక్ట్స్ 12, ఇంటర్న్షిప్ 60,000. సో ఇంటర్న్షిప్ 60,000 ఇచ్చి తర్వాత జాయిన్ చేసుకున్నారు. మీకు అది వచ్చి 30 ఎల్పిఏ. సో మీకు డైరెక్ట్ జాయినింగ్ ఇంటర్న్షిప్ అంటే ఇంటర్న్షిప్ చేయకుండా డైరెక్ట్ జాయినింగ్ని డైరెక్ట్ జాయినింగ్ అంటారు. అండ్ ఇంటర్న్షిప్ చేసి సో వాళ్ళు మీ పని నచ్చితే మిమ్మల్ని జాయిన్ చేసుకుంటారు. సో అది డైరెక్ట్ జాయినింగ్ అండ్ ఇంటర్న్షిప్ మనీకి తేడా. సో అమెజాన్ ఇంటర్న్షిప్ 12 మెంబర్స్కి ఇచ్చారు. సో 12 మెంబర్స్ బాగా చేసినందుకు 12 మెంబర్స్ సెలెక్ట్ అయ్యారు 30 ఎల్పిఏకి. సర్వీస్ నో కంపెనీ 45,000, ఇంటర్న్షిప్ 26 ఎల్పిఏ, ఇద్దరు సెలెక్ట్ అయ్యారు. గోల్డ్మ్యాన్ సాక్స్ అయితే ఇంటర్న్షిప్ ఇవ్వలేదు, డైరెక్ట్ జాయినింగ్ 22.5 ఎల్పిఏ ఒకళ్ళే. కంపాస్ ఇండియా 20.5 ఎల్పిఏ ఒకళ్ళని. సిస్కో 14 ఎల్పిఏ ఇద్దరిని. ఎక్స్పీరియన్ 14 మెంబర్స్ ఇద్దరిని. సో ఎక్స్పీరియన్ వచ్చి 2 ప్యాకేజెస్ ఆఫర్ చేశారు, ఒకటి 14 ఎల్పిఏ, 12 ఎల్పిఏ. 12 ఎల్పిఏని 10 మందిని సెలెక్ట్ చేశారు, 14 ఎల్పిఏ ఇద్దరినే సెలెక్ట్ చేశారు. నెక్స్ట్ జస్ట్ పే 10 ఎల్పిఏ ఒకరినే సెలెక్ట్ చేశారు. సో మీరు ఇంటర్న్షిప్ చూడొచ్చు. సో ఇవి కాలేజ్లో థర్డ్ ఇయర్లో ఇంటర్న్షిప్స్ వచ్చినాయి, థర్డ్ ఇయర్ ఫోర్త్ ఇయర్ ఇంటర్న్షిప్స్ ఇవి. సో రైట్ సైడ్ ఏమో ప్యాకేజ్ ఫైనల్ ఫోర్త్ ఇయర్ అయిపోయిన తర్వాత మీకు ప్యాకేజ్ ఎంత వచ్చిందని. సో జస్ట్ పే 10 ఎల్పిఏ ఒకరికి వచ్చింది. డార్విన్ బాక్స్ 8.4 ఎల్పిఏ 8 మందికి వచ్చింది. ఎన్సీఆర్ 8 ఎల్పిఏ 40 మెంబర్స్కి వచ్చాయి. డెల్ 8 ఎల్పిఏ ఇద్దరికి వచ్చింది. సో జస్ట్ పే 8 ఎల్పిఏ ఒకటి ఆఫర్ చేశారు, 10 ఎల్పిఏ ఆఫర్ చేశారు. 8 ఎల్పిఏ వచ్చి ఒకరిని ఇద్దరిని సెలెక్ట్ చేసుకున్నారు, 10 ఎల్పిఏ ఒకరిని సెలెక్ట్ చేసుకున్నారు. హ్యాక్ ఇన్ విత్ ఇన్ 5 వచ్చి 8 ఎల్పిఏ ఇద్దరిని. డిబిఎస్ 8 ఎల్పిఏ 5. టీసీఎస్ డిజిటల్ 7.5 ఎల్పిఏ 8 మంది. ఓపెన్ టెక్స్ట్ 7.2 ఎల్పిఏ 46 మెంబర్స్. లెన్స్కార్ట్, జెమోసో ల్యాబ్స్, హిటాచి, టెమోనోస్, టెక్ సిస్టమ్స్, కమ్మేకెట్, ఈపామ్, నెట్ క్రాకర్, ఎస్ఎస్ అండ్ సిటెక్, పీడబ్ల్యూసి, సినికా గ్లోబల్, నెట్ క్రాకర్, ఏసీఎస్, జీరో కోడ్, హెచ్ఆర్, ఈడిపి, ఇన్ రైతం, యూహెచ్జి, ఇన్ఫినిటిక్. సో ఇవన్నీ కంపెనీస్. గ్రే క్యామోస్, ట్రూ ఐడి, టెక్ కైగా, ఈఐఎస్ టెక్నాలజీస్, మెట్ ప్లస్, బ్రెయిన్ ఎంటర్ప్రైజెస్ అండ్ స్కూల్, విశ్వాస, కోడ్లైట్. సో మీరు చూడొచ్చు కంపెనీస్. సో ఎసెంచర్, ఎన్సీఆర్, టెక్ వేవ్, టీసీఎస్, ఈఎన్హెచ్, ఐ సెక్యూర్, జేడ్ గ్లోబల్, టీఏ డిజిటల్, ఎక్సావేర్, సో ఎన్ఎన్ఐఐటి. సో ఇవన్నీ కంపెనీస్. సర్వీస్ నో ఓన్లీ ఇంటర్న్షిప్. సో వీళ్ళకి ఓన్లీ ఇంటర్న్షిప్ వచ్చింది, ప్లేస్మెంట్స్ లాస్ట్లో రాలేదు. సో 89 కంపెనీస్ విజిట్ అయినాయి. సో క్యాలిబర్ టెక్నాలజీస్ 27 మెంబర్స్. సో లీస్ట్ ప్యాకేజ్ వచ్చి మనం 22.4 ఎల్పి అని చెప్పుకోవచ్చు.
సో లీస్ట్ ప్యాకేజ్ వచ్చి 2.4 ఎల్పిఏ. నెక్స్ట్ హైయెస్ట్ ఇండియా వచ్చి గూగుల్ ప్యాకేజ్ 31 ఎల్పిఏ. ఇంటర్నేషనల్ ప్యాకేజ్ అయితే అమెజాన్ బెర్లిన్ కంట్రీ 1,07,000 యూరోస్ అంటే 93 ఎల్పిఏ. సో హైయెస్ట్ ప్యాకేజ్ వచ్చి 93 ఎల్పిఏ గూగుల్, తర్వాత 31 ఎల్పిఏ. సో ఇది ఫ్రెండ్స్ కేశవ్ మెమోరియల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ప్లేస్మెంట్స్ విషయానికి వచ్చేసరికి. సో హైయెస్ట్ మీకు గూగుల్ ఇండియా తరఫున అయితే గూగుల్ 31 ఎల్పిఏ, లీస్ట్ వచ్చి 2.4 ఎల్పిఏ. సో యావరేజ్ ఎల్పిఏ వచ్చి 8 ఎల్పిఏ. సో ఇది ఫ్రెండ్స్ మీకు కేశవ్ మెమోరియల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ప్లేస్మెంట్స్ విషయానికి వచ్చేసరికి. గనక వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఏమైనా కాలేజ్ రివ్యూ కావాలంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్. బై ఫ్రెండ్స్.